59వ వార్డు నందు శ్రీశ్రీ నోకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా వార్డు అధ్యక్షులు పుర్రె సురేష్ ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ శ్రీ నోకాంబిక అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించడం, అన్న ప్రసాదం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నోకాంబిక అమ్మవారిని ప్రజలందరూ దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, నోకాంబిక అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని భక్తులందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ రేవళ్ల సత్యనారాయణ, గుడి కమిటీ ప్రెసిడెంట్ గండి అప్పారావు, కమిటీ సభ్యులు దాడి దుర్గారావు, కోశాధికారి ధర్మారెడ్డి శ్రీనివాస్, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, నమ్మి శ్రీను, ఆల్ఫా కృష్ణ, సీనియర్ లీడర్ పెంటారావు, గాలి సన్యాసిరావు మరియు సచివాలయం కన్వీనర్లు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక లీడర్స్ మరియు సభ్యులు, కార్యకర్తలు, భక్తులు, మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.